ఈరోజు నేను మన విశాఖపట్నం వెళ్తున్న దారిలో మహిళా పోలీస్ స్టేషన్ అని ఉంటుంది ఒకటి. ఇది మధురవాడ దాటేకు ఉంటుంది. నార్మల్గా వెళ్తుంటే నాకు ఇది ఒకసారి చూపు, ఈ టీ ఇది కనిపించింది, టీ స్టాల్. ఇదేంటంటే చాలా ప్రత్యేకంగా కనిపించింది చూడంగానే. ఈ టీ స్టాల్కున్న ప్రత్యేకత ఏంటంటే నేను వచ్చి అక్కడ ఉన్న వ్యక్తితో మాట్లాడిన, ఇదేంటంటే గోనెంకాయల పైన సిమెంట్ వేసి ఇలా కట్టడం జరిగింది. నార్మల్గా ఇది వెరైటీగా ఉంది కదా చూద్దామని వచ్చి ఆగగా ఆయనతో మాట్లాడితే కొన్ని విషయాలు తెలిసాయి. కరోనా సమస్య వల్ల ప్రైవేట్ స్కూల్ టీచర్లు చాలామంది అరటి పళ్ళు అమ్మడం, చెప్పులు అమ్మడం ఇవన్నీ చేస్తూ ఆ దృశ్యాలు చూసి చాలా బాధపడ్డాం కదా. అటువంటిదే ఒకటి ఇది కూడాను. ఇప్పుడు ఆ వ్యక్తితో మనం మాట్లాడి దీని సంఘటన మీకు తెలియజేస్తాను. రండి, నమస్తే అండి. అదే మీ షాప్ని దూరం నుంచి చూశాను, మీకు వచ్చి కలిశాను కదా. అంటే మీ ఇన్స్పిరేషన్ స్టోరీ చాలా బాగా నచ్చింది, అది ప్రజలకు తెలియజేయాలని చెప్పి రావడం జరిగింది. మొట్టమొదటిగా మీకు అడిగేది, మీ పేరు చెప్పండి. పాండురంగ, వాసర్ల పాండురంగ. మాకు కారు నడిపేవాడిని, కరోనా ముందు కారు అదే ఉండేది, ఎంగేజ్ తిప్పేవాడిని. ఆ కరోనా ప్రభావం వల్ల ఫైనాన్షియల్గా దెబ్బతిని చాలా రోజులు ఇంట్లో ఉండిపోయాను. ఇంట్లో ఉండి ఆలోచించా ఏమైనా సొంతంగా వ్యాపారం ఏమైనా పెడదాం అంటే దీంట్లోనే మనకు డ్రైవింగ్ తప్ప ఏమి తెలియదు, ఎలా చేద్దాం ఏంటని ఆలోచించి అలాగా తిరిగాను. తిరిగి టీవీ వ్యాపారం పెడితే ఎలాగుంటుంది అని దానికి తగ్గ జంక్షన్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ చూసాం. చాలా రోజుల నుంచి పోలీస్ వారిని రిక్వెస్ట్ చేసాం, చేస్తే సరే పెట్టుకోమన్నారు. పెట్టుకోమంటే ఎక్కడ పెడతాం, పెడితే బల్ల మీద పెడితే ఇక్కడికి చినుకులు పడేవి. ఆ మధ్యన 15 రోజుల క్రితం చినుకులు పడగానే తీసేసి లోపల పెట్టడం, చినుకులు తగ్గాక మళ్ళీ బయటికి తేయడం, చాలా ఇబ్బంది పడేవి అయిపోయేది మావిడికి నాకు. బడ్డీ దిగ్గొట్టిద్దాం అంటే ఇప్పుడున్న రోజుల్లోనే 75,000 అవుతుంది చెక్కతో చేసే బడ్డీ. వెల్డింగ్ ఐరన్ బడ్డీ అయితే 80,000 అవుతుంది. అంత బడ్జెట్ లేదు, రెండోది అంత అవసరం లేదనిపించింది. అందుకని సెల్ ఫోన్లో యూట్యూబ్లో అట్లా చూసి అదేంటంటే ఫ్లవర్ వాజ్ ఏదో చేసాను, చూశాను. చిన్న క్లాత్కి సిమెంట్ వేసి అది ఎండిపోయిన తర్వాత ఫ్లవర్ వాజ్ లాగా ఉంది. అదే గోని పెట్టి ఎందుకు చేయకూడదు, దాని మీద సిమెంట్ వేస్తే దాని మీద ఇంకా ఉంది సున్నం అది వేయాలి. మంచి కలరు డల్ కలర్ సున్నం అది వేద్దాం అనుకున్నాం, కొద్ది బడ్జెట్ చూసుకొని. అది టాప్లో కూడా సిమెంట్ అది వేసి స్లాబ్లో వేయకపోతే టాప్లోనే అంటే మొత్తం పైపులు రాడ్లు వేసాం స్క్రాప్లో కొనేసి. ఫస్ట్ ఇక్కడ రింగ్ వేసాం, రింగ్ నుంచి అలాగ లేపాం ఎందుకని ఎండ ఎక్కువగా తగలదు కదా ఇలా ఫ్లాట్ అయితే. అదే గోనులతో సిమెంట్ వేస్తే బరువు ఎక్కువైపోయి దిగిపోద్ది అని చెప్పి ఓన్లీ రాడ్స్ తోటి వేసాం. లో బడ్జెట్లోని అంటే ఎప్పుడైనా తీసేవాళ్ళన్నా తీసేసుకోవచ్చు కదా అని మున్సిపాలిటీ ఏదైనా తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఇప్పేసుకోవచ్చు, అంతా బైండింగ్ సిస్టమే, బైండింగ్ సిస్టమే. 6 పోల్స్ మాత్రం భూమిలోకి వెళ్ళాయి. దీనికి మొత్తం ఎంత ఖర్చు అయింది ఇంచుమించుగా? ఒక 18,000 దగ్గర అయింది. అయితే పోలీసు వారు రైటర్ గారు అందరూ సాయం చేశారు, మనీ పరం కాకుండా మనకు చాలా హెల్ప్ఫుల్గా పెట్టుకోమా పర్లేదు అన్నారు. మనకి ఇప్పుడు ఏంటంటే ఖాళీగా తిరిగే బదులు కరోనా పేరు చెప్పుకుని కానీ ఏదో ఒక ప్రయత్నం చేద్దామని జనం కూడా ఇక్కడికి వచ్చి అక్కడ ఎండాడి వరకు నడుచుకొని వెళ్తున్నారు. టీకైనా వాటర్ ప్యాకెట్లకైనా ప్రస్తుతం పర్లేదు అండి. ఒక రోజుకి ఎంత మీరు బిజినెస్ చేస్తున్నారు? ప్రస్తుతం ఒక అన్నీ పోను 400 మిగులుతుందండి. పర్లేదు, 400 అంటే ఇప్పుడు డ్రైవింగ్కి ఎక్కడ జాయిన్ అయినా నాకు 12,000 జీతం కాబట్టి ఆ 400 సొంతంగా చేసుకుంటున్నాము అన్న ఇది తృప్తిగా ఉంటుంది. ఉదయం 10 గంటలకు వస్తున్నాను, 7 గంటలకు వెళ్ళిపోతున్నాను టైంకి. తృప్తిగా ఉంటుంది నాకంటూ సొంతంగా చేసుకుంటున్నాం అని తృప్తిగా ఉంటుంది. ఎంతమంది డ్రైవింగ్గా చేశారు మీరు? డ్రైవింగ్ చేసేవాళ్ళకి కారు కొనుక్కున్నాం, ఫైనాన్స్లో కారు కొన్నాం. కారు కొంటే అది ఎంగేజ్ అది పెట్టాం. తిప్పుతున్న టైంలో కరోనా ఎఫెక్ట్ తగిలింది, ఆ ఫైనాన్షియల్గా కొద్దిగా ఇదే కారు ఇచ్చేసాం. ఇచ్చేసి ఒక 4 నెలలు ఇంట్లోని ఉన్నా, 4 5 నెలలు ఖాళీగా. అయితే ఏదో ఒకటి పెడదాం, సొంతంగా పెట్టుకుందాం. పెడదాం అంటే మరీ హెవీ బడ్జెట్లు లేవు, ఎలాగని చెప్పి ఆలోచించాం. ఆలోచి పర్లేదండి. ఇదండి 20 డేస్ అవుతుందండి. ఇది తయారవ్వబడికి 10 రోజులు పట్టింది అండి, తయారు చేయబడికి 10 రోజులు పట్టింది. గోన్లు దొరకక ప్రతి రేషన్ డిపోకి వెళ్ళడం, ఒక 5 గోన్లు సెట్ చేయడం రావడం. ప్లాస్టింగ్ పడాలి, ప్లాస్టింగ్ పడాలండి. మేస్త్రి ఏదో పని ఉందని చెప్పి కొద్దిగా చేస్తున్నాడు. అతను వస్తే చేయించి కొద్దిగా లెవెల్గా స్మూత్గా చేసిన తర్వాత బయట ఉన్నాం కలర్ కలిపేసి వేస్తే మంచి లుక్ వస్తుంది. ఇన్సైడ్ కూడా ఉందండి అలర్ట్ టవరే,
పరుపుల షాపులు అమ్ముతాయి ఉంటాయి పరుపు కొంటది కదండి అటు ఇటును అవి కొంటే ఫ్లెక్సీ లాంటి కొనలేము పరుపుల షాపుకి వెళ్తే పడేస్తుంటారు వాళ్ళు అవి చింపేసి కస్టమర్ చూపిస్తారు పరుపు లోపల పరుపు చూపించాలంటే ముందు తీసి పడేస్తారు అవి అవును సార్ రెండో అరిగిపోయిన టైర్లు కూడా ఉంటాయి కండి అవి పడేస్తున్నారు టైర్ కొంటే 3000 పాత టైర్ కొద్దిగా అరిగిన టైరు 1 రూపాయి 2 రూపాయలు 10 రూపాయలకి అమ్ముతున్నారు వాటితో ఏది చేస్తున్న ఆలోచిస్తున్నారు అనవసరంగా పడేస్తున్నారు అది 10 రూపాయలు 5 రూపాయలు సార్ దెబ్బలాడుతున్నారు అండి రైటర్ సార్ ఏంటి అనేది ఆ సార్ ఇదే పెయింటింగ్ ఆయన రైటరా ఓకే వద్దంటున్నారు ఏంటి లేదు ఏం పోలీస్ చెప్తున్నారండి వాళ్ళ చెప్పండి వాళ్ళదే పోలీస్ వారు సపోర్ట్ తోటి పెట్టుకున్నారు ఆయన మంచి సపోర్ట్ ఇచ్చారు మొదట్లో అయ్యేది కాదు 80 రూపాయలు 60 రూపాయలు 100 రూపాయలు అయ్యేది కానీ అలా 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 అందుకుంటుందండి పర్లేదు కాబట్టి మనకంటూ ఒక తాళం తీస్తుంటే వచ్చి అదొక నాకంటే ఒక తాళం తీసి ఓపెన్ చేయడం ఎక్కడికి వెళ్తే షాప్కి వెళ్ళిపోయి టైం అయిందంటే అదొక రకం కొత్తగా ఉన్నాయి మాట ఇప్పుడు చాలామంది ఈ కరోనా సమయంలో అలాంటి కొత్త ఎక్స్పీరియన్స్ చేస్తున్నారు అవునండి చాలా చాలా అండి చాలా పెడుతున్నారు ఆటో ఆటో సొంత ఆటో అండి కరోనా వల్ల ఎక్కించకపోతే అదే గొరిల్లా గ్లాసులు అవి అమ్మడం మార్త్ వేళ్ళ మీద ఇప్పుడు ఆటోలు కూడా అమ్ముతున్నారు చాలామంది కాయగూరలు టమాటాలు ఏవో కొనుక్కుంటాను వీధి వీధికి టమాటాలు తిప్పడం అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు టీచర్స్ కూడా ఏమైనా ఇప్పటికి ఆల్రెడీ అలాగే చాలా ఖాళీ అయిపోయారు సొంత వెహికల్ ఉంటే ఒక అపార్ట్మెంట్కి వెళ్ళి మాట్లాడుకొని కరోనా టెస్ట్ చేయించి చూపించుకొని ఆయన వెళ్ళి అపార్ట్మెంట్లో ఏ క్లాస్ ఉన్నాయో అందరికీ చెప్పుకుంటే చాలండి బైక్ మీద మైలేజ్ వస్తుంది 2 అపార్ట్మెంట్లో ఒక వీధిలో ఒప్పుకుంటే చాలండి అపార్ట్మెంట్కి 2 పిల్లలు 1 పిల్లని 1 ఫ్లాట్కి వీక్లీ పేమెంట్కి బైక్ మీద వెళ్ళిపోతే అతనికి తోడు వాళ్ళ ఫ్రెండ్ కానీ వాళ్ళ మిస్సెస్ వచ్చి ఇద్దరు ఒకే బండి మీద వెళ్ళిపోవచ్చు ఒక అపార్ట్మెంట్కి ఇద్దరు వెళ్ళారంటే అపార్ట్మెంట్లో పిల్లలకి అందరికి సెల్లార్లో చెప్పేసుకుంటారు మళ్ళీ పక్కన అపార్ట్మెంట్కి వెళ్ళిపోతారు ఇదొక గంట అదొక గంట అలాగే మా 3 అపార్ట్మెంట్ తిరిగారంటే 10 డేస్కి ఎంత వస్తుంది ఇప్పుడు మనసుకేనండి అంటే మంచి చూసినాయి ప్రైవేట్ స్కూల్ టీచర్కి ఇది ఒక ఆప్షన్ ఇద్దరు ఒక బండి మీద వెళ్ళిపోతారు అపార్ట్మెంట్ ప్రెసిడెంట్ తోటి మాట్లాడుకుంటారు ఆ టీచర్ పిల్లలకి సెల్లార్లో కూర్చోబెడతారు మంచి అవకాశం మంచి ఐడియా ఇచ్చారు చాలామంది తెలిసి తెలియపోవచ్చు ఈయన చెప్పింది ఏంటంటే ప్రైవేట్ స్కూల్ టీచర్స్ కనుక ఈ ఉద్యోగం లేదని ఇబ్బంది పడే కంటే ఏమైనా అపార్ట్మెంట్స్లో ట్యూషన్ చెప్పడానికి కాస్త ఒప్పుకుంటే కనుక అక్కడ పిల్లల దగ్గర ట్యూషన్ చెప్పి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు టీచర్స్ ఉంటే కొన్ని అపార్ట్మెంట్స్ ఒప్పుకుంటే కనుక వాళ్ళకి కొంచెం ఇన్కమ్ జనరేట్ అయ్యింది అనేది నేను చెప్తున్నది ఈ ఐడియా ఏమైనా మీకు అవకాశం ఉంటే కొంతమంది టీచర్స్కి పనికొస్తుందని భావిస్తున్నాను అలాగే ఈ షాపు కట్టిన విధానం కానీ షాప్కి పర్మిషన్ తీసుకున్న విధానం ఇక్కడ మహిళా పోలీస్ స్టేషన్ సంబంధించిన అధికారులకి ఈయన పర్మిషన్ అడిగితే వాళ్ళ ప్రోత్సాహంతో ఈయన పెట్టడం జరిగింది కాస్త కొంచెం ఆర్థిక సాయం కూడా వాళ్ళు అందించారని చెప్పారు ఆయన అదేవిధంగా ఇప్పుడు ఇంతకుముందు డ్రైవింగ్ చేసిన దానికంటే కూడా ఇప్పుడు స్వతహాగా చిన్నదైనా సరే ఈ షాప్ నడవడం వల్ల కొంచెం గర్వంగా ఉంది నాకంటూ ఒక బాధ్యత ఉందనే భావన ఉన్నదని ఆయన చెప్పే విధానం చాలా బాగుంది ఇదే విధంగా ఈ షాప్ బాగా డెవలప్ అవ్వాలని మనందరం కోరుకుందాం అంతేకాకుండా ఇంతకులో చిన్న సంఘటన నేను చూశాను మనకి షాప్ కూల్ డ్రింక్ షాప్స్లో వాటిల్లో ఫ్రిడ్జ్లో పెట్టినందుకని చెప్పి 2 రూపాయలు 3 రూపాయలు ఛార్జ్ చేస్తూ ఉంటారు దానికి కరెంట్కి వచ్చేది పెద్దగా అవ్వకపోయినప్పుడు చేస్తారు ఈయన కూడా అలాగే ఒక 2 రూపాయలు ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు టాటా గ్లూకోజ్ మీద దాన్ని ఒక ఆయన ఏంటి 2 రూపాయలు ఎక్స్ట్రా అని చెప్పాడు అనమాట దానికి ఈయన చెప్పిన కారణం వింటే ఆయన ఎందుకు 2 రూపాయలు ఎక్స్ట్రా చేశారో అందరికీ బాగా అర్థం అవుద్ది ఆయన ఎవరు అపార్థం చేసుకోరు ఇది ఒక ఐస్ బాక్స్ ఇందులో ఒకసారి చూపించండి ఈ ఐస్ బాక్స్ ఈరోజు స్టార్ట్ చేశారు మీరు ఈరోజే స్టార్ట్ చేశారు ఈయన దీనికి కూలింగ్ కావాలంటే ఇందులో ఒక ఐస్ ఉంటుంది ఆ ఐస్ అనేది దూర ప్రాంతం నుంచి తెచ్చుకుంటున్నారు ఆ ఐస్ ట్యూబ్ అనేది 50 రూపీస్ అది తేవడానికి ట్రావెలింగ్ 20 రూపీస్ అవుతుంది అంటే 70 రూపీస్ పెట్టి ఈయన ఇందులో పెట్టడం వల్ల అది ఆ మాత్రం కూలింగ్ అందుతుంది అంటే ఈ 70 రూపీస్ ఆయన ఎక్కడ మరి తెచ్చుకోగలుగుతాడు ఎంఆర్పి కాస్ట్కి అమ్మితే తేలేరు కదా ఇంత దూరంలో షాప్ పెట్టడమే ఒక పెద్ద ప్రాసెస్ అంటే ఇంకా ఇది చేయడం ఇంకా అంటే కొన్ని సందర్భాల్లో కొంతమంది మనకు సౌకర్యాన్ని అందిస్తున్నప్పుడు వాళ్ళు కొన్ని ఎక్స్ట్రా బర్డెన్స్ ఉంటాయి వాటిని మనం అర్థం చేసుకుని ఆ 10 రూపాయల దగ్గర మనం కొంత కన్విన్స్ అవ్వాలి దాన్ని కూడా మనం ఇప్పుడు ఇందాకలో చూసిన ఒక అబ్బాయి కొంచెం ర్యాష్గా సమాధానం ఇచ్చాడు అనమాట నేనే ఉన్నాను పక్కన అంటే అలాంటి కొన్ని ఎక్స్క్యూజ్ చేయండి ఈ కరోనా టైంలో ఇలాంటివి ఒక చేయడమే చాలా గొప్ప విషయం దాన్ని మనం ప్రోత్సహించాలి తప్పితే ఇలా అవమానించే విధంగా ఆలోచించొద్దు మనం ఒక షోరూమ్కి వెళ్ళామంటే ఎంఆర్పి ట్యాగ్ 1 రూపీ కూడా తగ్గించరు వేలల్లో పెట్టి మనం ఏ వస్తువైనా కొంటాం
కానీ ఇలాంటి చిన్న చిన్న షాపుల దగ్గర మాత్రమే బేరలాడుతుంటాం. ఇది మంచి పద్ధతి కాదు. ఎంఆర్పి రేట్స్ ఇవ్వాల్సిన దగ్గర అడగాలి, ఇలాంటి దగ్గర మనం కొంచెం కన్ఫ్యూజ్ అవ్వాలి. దయచేసి ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఇలాంటి వాళ్ళు చాలామంది చాలా దగ్గర కొత్త కొత్తగా చిన్న చిన్న వ్యాపారం స్టార్ట్ చేస్తున్న అలాంటి వాళ్ళు ప్రోత్సహించాలని ఈ సందర్భం మీ అందరిని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఏమైనా చెప్తారా లాస్ట్ ఫైనల్ మాట? అంటే ఎవరు వాళ్ళు కొత్తగా ఆలోచిస్తే వాళ్ళు చూసి ఇంకొకరు ఇంకా మరీ కొత్తగా ఆలోచిస్తారు. థ్యాంక్ యూ అండి. ఎలా చెప్పరా లేదా ఆలోచనలు కూడా ఆలోచన చెప్పకుండా అవుతుంటుంది. ఓకే సార్. ఓకే అండి, థ్యాంక్ యూ.